పార్టీ ఆఫీస్ లో కూడా ఈ మధ్యన కొంతమంది బయటికి రావటం అంటే ఆంధ్రాలో కావచ్చు కేదమరెడ్డి వ్యక్తి అలాంటి వ్యక్తులు కావచ్చు అంటే రాజన్నయరం అటు పిఠాపురానికి సంబంధించిన వ్యక్తులు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఇన్ఛార్జీలు మాజీ ఇన్ఛార్జీలు బయటకు వస్తున్నారు గతంలో కూడా కళ్యాణ్ గారికి దగ్గరగా ఉన్నటువంటి కొంతమంది రాజు రవితేజ గారి లాంటి వ్యక్తులు కూడా బయటకు వచ్చారు ఇప్పుడు రీసెంట్ గా రవితేజ అనే ఒక ఆయన సందీప్ అనే ఒక వ్యక్తి బయటకు వస్తూ ఆయన మీద చాలా అలిగేషన్స్ చేస్తూ నాకు చాలా తెలుసు అవన్నీ నేను నన్ను టార్గెట్ చేశారు వాళ్ళు అందుకే నేను ఆయన ఓడిపోయే వరకు కూడా నేను ఊరుకోను అన్నంత స్థాయిలో ఆయన చెప్తున్నారు ఎందుకు గురించి అసలు ఆయన ఎవరు ఆ సందీప్ అన్న వ్యక్తి చేసే వర్క్ ఏంటి పార్టీ ఆఫీస్ లో ఆయన పాత్ర ఏంటి అసలు సందీప్ అనే వ్యక్తి పార్టీ ఆఫీస్ లో ఏంటంటే సరే వాళ్ళ మదర్ పులివెందుల ఆర్ సైడ్ రాయలసీమ సైడ్ కొంత పార్టీకి కష్టపడి పని చేశారు వాళ్ళ మదర్ రిఫరెన్స్ తో పవన్ కళ్యాణ్ గారి దగ్గర సందీప్ అనే వ్యక్తిని తీసుకోవడం జరిగింది వాస్తవమే తను సివిల్స్ కు ప్రిపేర్ అవడం వాస్తవమే తను సివిల్స్ వదిలేసుకొని ఇక్కడికి వచ్చి ఉండడం అంతా వాస్తవమే అంతా ఓకే పవన్ కళ్యాణ్ గారు కూడా మరి అది ఢిల్లీ వరకు తీసుకెళ్తానని చెప్పారట మనకైతే తెలియదు ఇక్కడ పబ్లిక్ గా కాకపోతే ఏంటంటే అప్పుడున్న పరిస్థితులు వేరు అది ఎప్పుడు జరిగింది అనంత 2016-17 టైంలో జరిగింది అప్పుడు పార్టీ ఏంటంటే కంటెస్ట్ చేయలేదు మనం ఏంటంటే ఎవరైనా మనం గెలుస్తాము ముఖ్యమంత్రి ఎవరిలో ఇప్పుడు సార్ వెళ్తే నిన్ను ఢిల్లీ కాదు అమెరికా కాదు ఎక్కడికైనా తీసుకుపోయేటాడు పార్టీ ఎప్పుడైతే గెలవలేదో ఆటోమేటిక్ గా ఏంటంటే మనకు కష్టాలు వచ్చాయి ఆ కష్టాలన్నీ దగ్గర నుండి చూసిన వ్యక్తుల్లో నువ్వు కూడా ఒకటి మొత్తం సందీప్ అనే వ్యక్తి కూడా దగ్గర నుండి చూశాడు మొత్తం అంతా సో ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటి ఇప్పుడు సందీప్ అనే వ్యక్తిని ఇప్పుడు పార్టీలో ఇప్పుడు నుంచి పంపించేయడం అనేది డైజ్ చేసుకోలేకపోతున్నాడు ఇన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేశాను పనిచేసి ఇప్పుడు సడన్ గా నన్ను వాడుకుని వదిలేస్తే ఎలాగా అని చెప్పి బాధ సందీప్ కి ఏంటంటే సందీప్ కి శాలరీ ఇచ్చారు సందీప్ ఫస్ట్ పాయింట్ అతనే చెప్తున్నాడు 23,000 శాలరీ ఏదో ఇచ్చారు ఫ్రీగా ఏం చేయలేదు తను సో ఉన్నన్ని రోజులు అయితే వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు ఇప్పుడు పర్సనల్ కెరీర్ అంటే ఇప్పుడు నీకు ఐఏఎస్ ఐపీఎస్ గోల్ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు జనసేన పార్టీలో నువ్వు ఉన్నప్పుడు నీకు కూడా నువ్వు కూడా సొంతంగా ఇప్పుడు నువ్వు వదిలేయమంటే ఇప్పుడు నేను ఎగ్జామ్స్ ఏమీ రాయొద్దని చెప్పలే కదా నువ్వు సివిల్స్ కి రాయొద్దు నువ్వు ఎగ్జామ్స్ రాయొద్దని ఇట్లా పవన్ కళ్యాణ్ గారు ఏం పట్టుకోలేదు సందీప్ ని అంటే అసలు అలాంటి వ్యక్తి తప్పు చేయకుండానే పవన్ కళ్యాణ్ గారు బయటకు చూస్తారా లేదంటే నాదళ్ళ గారు టీ టైమ్స్ ఆయన మీద కూడా ఆయన చెప్తూ వాళ్ళ టార్గెట్ చేశారు ఈయనని అని చెప్పి చెప్పండి అంటే ఒక్కోసారి ఏంటంటే ఇప్పుడు మామూలు వ్యక్తులు కొన్ని కొన్ని చేస్తే అవి తప్పు కాదు ఒక పెద్ద పొజిషన్ లో ఒక పెద్ద రోల్ నువ్వు మెయిన్ పార్టీ ఆఫీస్ అది తెలంగాణలో అయినా లేకపోతే ఏపీలో అయినా మొన్నటిదాకా మెయిన్ పార్టీ ఆఫీస్ అది ఆ పార్టీ ఆఫీస్ లో నీకు ఒక రోల్ ఇచ్చినప్పుడు దాంట్లో ఏంటంటే నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి వాస్తవానికి నువ్వే చెప్పావు నీకు ఆర్థిక పరిస్థితుల వల్ల కొంత డబ్బులకు ఇబ్బంది ఉన్నా పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు పట్టుకుంటే డబ్బులు ఇస్తారని తెలిసినా నేను పోయి అడగలేదు అంత ఉన్నా అని చెప్పావు మరి అదే విషయంలో ఇప్పుడు ఏంటంటే పార్టీకి కొంత లోన్ యాప్స్ ఈ లోన్స్ తీసుకోవడము మొత్తం అంతా ఆ టైంలో కూడా సందీప్ మీద కూడా కొంత ఫోటోలు బ్యాడ్గా వలగర రావడం అవి వచ్చినప్పుడు కూడా పార్టీ సందీప్కి సపోర్ట్గే ఉంది ఇదంతా కామన్ పాపం తన ఆర్థిక పరిస్థితి బాగాలేకో ఏదో జరిగిందని పార్టీ అండగే ఉంది కర్ణుడి చావుకి 1.25 లక్ష కారణాలని సందీప్ అనే వ్యక్తి ఇప్పుడు వెళ్ళిపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే టీ టైం ఉదయ్ గారు ఉన్నారు ఆయనతో గొడవ పెట్టుకోవడానికి సందీప్ స్థాయిలో ఉండే వ్యక్తి అనేది చాలా తక్కువ నువ్వు మాట్లాడేది కరెక్టే అవ్వచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన జనసేన పార్టీ లాంటి పార్టీకి ఇప్పుడు స్పాన్సర్ చేసి కొంత ముందుకు వచ్చి డబ్బులు పెట్టేవాళ్ళు లేరు వచ్చినప్పుడు అతను సిగరెట్ తాగుతులో నేనైతే చూడలేదు టీ టైం ఉదయ్ గారు ఒకవేళ నిజంగా అతను పార్టీ బయట ఆయనేవి నాకు తెలిసి పార్టీ ఆఫీసులో కూర్చొని వచ్చి తాగుండకపోవచ్చు ఒకవేళ తాగిన కూడా బయట ఎక్కడైనా తాగితే నువ్వు చెప్పే విధంగా చెప్పాలా అంతేగాని ఆయనతో గొడవ పెట్టుకుని నువ్వెంత నేనెంత అనే విధంగా అయితే వెళ్ళొద్దు అది సందీప్ చేసిన తప్పు రెండోది మూడోది ఇంకోటి ఏంటిది రుక్మిణి గారిని ట్రై చేశారు తనని అప్రోచ్ అవ్వడానికి మరి తనకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా ఇవన్నీ వెళ్తాయి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక పార్టీ చూసుకునే వ్యక్తి కోఆర్డినేట్ చేసుకునే వ్యక్తి చాలా ఇంపార్టెంట్ అలాంటి వ్యక్తి ఇప్పుడు ఒక పెద్ద పార్టీకి ఉన్న పెద్ద స్పాన్సర్ని గొడవ పెట్టుకుని నువ్వెంత నేనెంత అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంకరేజ్ చేయరు ఇంకెవ్వరు కూడా ఎంకరేజ్ చేయరు అదొక రీజన్ అయి ఉండొచ్చు ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు వాళ్ళ మదర్ని తొక్కేస్తున్నారంటే అది ఇక అది సందీప్కే తెలియాలి ఒక బలిజకులం కాబట్టి దగ్గరికి రానియట్లే అంటాడు అసలు కులాలు మతాలు ఏమీ చూడరని కూడా తెలుసు సందీప్కి అట్లా చూస్తుంటే అసలు ఆఫీసులోనే తీసుకొచ్చి పెట్టారు బలిజకులం కాబట్టి నన్ను ఇట్లా చేయట్లేదు అని అంటున్నారు రుక్మిణి అడ్డుపడుతుంది అంటున్నారు అది కూడా తప్పు రుక్మిణి గారు పాపం తన ఒక మహిళ తను పెళ్ళయ్యి ఒక పాప ఉంది తన తన మీద కూడా నువ్వు ఇట్లా నెగిటివ్గా మాట్లాడడం అనేది తప్పు సందీప్ ఎందుకంటే ఇది విషయం సందీప్కే చెప్తున్నా ఎందుకంటే ఒక వేరే ఎవరికైనా తెలియకపోవచ్చు రుక్మిణి గారు ఏంటని చెప్పి కానీ తను యూకేలో ప్రశాంతంగా జాబ్ చేసుకునే వ్యక్తి చాలా డబ్బులు లక్షల్లో సంపాదించుకోవచ్చు తన జాబ్ను వదిలిపెట్టి సార్ మీద ఇష్టంతో ఇప్పుడు 40,000 లక్ష 40,000 ఏదో చెప్తున్నాను ఆ డబ్బులు కూడా చాలా తక్కువ ఆమెకి ఆ డబ్బుల కోసం ఆమె వచ్చి ఇక్కడ ఏం చేయట్లేదు సార్ మీద అభిమానంతో ఇష్టంతో వచ్చి చేస్తుంది
ఆమె की కార్ కొనిచారు ఇల్లు కొనిచారు అని ఏదేదో చెప్తున్నావు అవన్నీ నువ్వు ఏదైనా ఉంటే ప్రూఫ్ తో మాట్లాడాలి ఒక మహిళ మీద నింద ఏయదు ఇంకొకటి ఏంటంటే అటువైపు కార్ డ్రైవర్ అనేది ఎందుక ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్ వ్యక్తి ఆ వ్యక్తికి పిఏగా ఉన్నారంటే అది కూడా ఒక మహిళ అంటే చాలా ప్రొటెక్షన్ ఇవ్వాలి మనం తనకు కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఆ మహిళ నొక్కని ఆమెని ఏమైనా బ్లాక్మెయిల్ చేసినా ఎవరైనా బెదిరించినా కూడా అది పార్టీకి చాలా డ్యామేజ్ అవుతుంది ఎందుకంటే పార్టీకి సంబంధించి ఇంటర్నల్ విషయాలు చాలా ఉంటాయి సో తనని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఇంట్లో ఒక అక్కలాగో ఒక చెల్లెలాగో ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఆ ఉద్దేశంతోనే తనకి నాదల్ గారికి బౌన్సర్లు గాని పవన్ కళ్యాణ్ గారి స్టాఫ్ కొంతమంది ఉంటారు నాగబాబు గారికి ఉంటారు మెయిన్ మెయిన్ లీడర్స్ కి కొంతమంది పార్టీయే ఉంటారు అనేది డ్రైవర్స్ ని కావచ్చు వెహికల్స్ కావచ్చు అనే జరుగుతూ ఉంటుంది దాని గురించి కూడా బయటికి వచ్చి చెప్పడం అనేది అదే నేను చెప్తున్నా వేరే ఎవరో మాట్లాడితే తప్పు సందీప్ లాంటి వ్యక్తి అన్ని తెలిసిన వ్యక్తి మాట్లాడితే అది కరెక్ట్ కాదంట నేను ఎందుకంటే రుక్మిణి గారు అనే వ్యక్తికి ఇప్పుడు అక్కడ ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా ఫోకస్ చేస్తున్నారు తనని పాపం తనని డిగ్రేడ్ చేయడమైనా తనని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారు సో తనని ఇంట్లో మన అక్కనో చెల్లెలో అనుకుని తనని కాపాడుకోవాలి అట్లా మనం కాపాడుకుంటేనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం తన సర్వీస్ చేస్తుంది యూకేలా అంటే చాలా ప్రశాంతమైన లగ్జరీ లైఫ్ వాళ్ళది ఇవన్నీ తలనొప్పులు అవసరం లేదు అది కూడా ఒక మహిళగా ఉండి తను ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇంత హెడ్ఏక్ తీసుకొని కూడా సార్ కోసం ముందుకు వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయాలి సందీప్ ఏదైనా ఉంటే నువ్వు వేరే విధంగా మాట్లాడు నీకు అన్యాయం జరిగింది ఇట్లా జరిగింది సివిల్ స్టూడెంట్ నా కెరీర్ మొత్తం లాస్ అయిపోయింది అని నువ్వు చెప్పు సరే దాని మీద మనం అది నీ సైడ్ తప్పు కూడా ఉంటుంది ఎందుకంటే నువ్వు కూడా ఆలోచించుకోవాలి కదా ఉన్న పరిస్థితుల ప్రకారం అంటే ఇప్పుడు కళ్యాణ్ గారిని కూడా మీ ఓడిపోయేంత వరకు కూడా నేను ఊరుకోను మిమ్మల్ని మీ ఓటమి చూసేంత వరకు నేను అసలు ఊరికనే ప్రసక్తి అదేంటంటే కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది ఎందుకంటే సందీప్కి అందరికంటే ఎక్కువ తెలుసు ఇప్పుడు సందీప్ అనే వ్యక్తి కూడా ఆఫీసులో ఉన్నప్పుడు తను కూడా గేట్ బయటన చాలా మందిని ఆపేయడము ఇప్పుడు రుక్మిణి గారు వీళ్ళ మదరు తినిపోయినప్పుడు కూడా వీళ్ళని ఆపేసినట్టు ఆపేయడం ఇవన్నీ జరిగినప్పుడు అవన్నీ జరిగితే సందీప్కి ఇంకా ఆఫీస్లో ఉండి చూసుకున్నాడు కాబట్టి చాలా ఐడియా ఉంటుంది మొత్తం అదంతా ఎందుకు చేయాల్సి వస్తుంది అటువైపు వల్ల బాధ ఏంటి ఇటువైపు వల్ల బాధ ఏంటి అని సో నీకు ఏదైనా ఆవేదన ఉంటే నీకు జరిగిన అన్యాయానికి చెప్పు దాని గురించి మాట్లాడు జనాలు కూడా యాక్సెప్ట్ చేస్తారు కానీ నువ్వు ఆఫీస్లో నిన్ను ఇష్టంగా తీసుకుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్ను అక్కడ పెట్టి నమ్మకంగా అంత పెట్టి అంత రోల్లో ఉంచినప్పుడు నీకేం ద్రోహం చేశాడు పవన్ కళ్యాణ్ గారు అంటే నీకు ఒక జాబు తీసేసినందుక ఆ జాబ్ తీసేయడానికి వెనుక ఆయన ఎంత ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో పార్టీ ఆఫీస్ ఏంటంటే అప్పుడు కాలిపోయినప్పుడు అందరిని తీసేశారు ఎందుకంటే అక్కడ తను కొంత పవన్ కళ్యాణ్ గారు తను నమ్మిన వ్యక్తులు అక్కడ అలా చేయడం తట్టుకోలేకపోయారు అక్కడ జరిగిన సిచ్యువేషన్ కూడా మంచిగా అనిపించలేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే అది ఒకటే రీజన్ కాదు ఆంధ్రాలో మెయిన్ మంగళగిరిలో మెయిన్ పెద్ద ఆఫీస్ సెంట్రల్ ఆఫీస్ పెట్టారు అక్కడ ఇక్కడ నుంచి చేసి సో పెట్టినప్పుడు ఏంటంటే మనకు అక్కడే ఎక్కువ వర్క్ ఉంటుంది ఇక్కడ ఎంప్లాయీస్ అక్కడ అవసరం లేదు అక్కడ వేరే వాళ్ళు ఉంటారు మొత్తం అంతా సో ఆ యాంగిల్లో కూడా ఇప్పుడు ఉత్తిగే ఇప్పుడు మీకు ఇప్పుడు మా మాట ఇచ్చారు కాబట్టి మీరు పని చేసినా మీతో అవసరం ఉన్నా లేపోయినా కూడా మీకు డబ్బులు ఇవ్వాలంటావు కూర్చోబెట్టి మిమ్మల్ని తీసేది అంటావు అదే కానీ నువ్వు చెప్పేది తీసేసినందుకు నీకు బాధ అంతే సో నేనేమంటానంటే కర్ణుడు చావుకి 1,25,000 కారణాలని సందీప్ అనే వ్యక్తి వెళ్ళిపోవడానికి కూడా తను చేసుకున్న స్వయం కృపాతనానికి కూడా ఉంటుంది చాలా ఇది వాళ్ళ మదర్కి తెలుసు సందీప్ ఇప్పుడు ఒప్పుకున్నా లేకపోయినా ఇంట్లో వాళ్ళ మదర్కి తెలుసు అందరికీ తెలుసు సందీప్ దాన్ని నిలబెట్టుకోలేపాడు ఒక మంచి స్థాయి వచ్చింది దాన్ని నిలబెట్టుకోలేపాడు నా దృష్టిలో అయితే దానివల్ల ఆయన బయటికి వెళ్ళాల్సి వచ్చింది అంతే కన్ఫర్మ్ అంతమించి ఇంకేం లేదు దాంట్లో